మీరన్నట్టు నేను కూడా చాలా గమనించాను ఈ కమ్యూనిటీ లెవెల్లో వాళ్ళు మాస్క్ పెట్టుకోకపోవడం ఒక రీజన్ అయితే చాలా మంది మాస్క్ ఏదో పెట్టుకున్నామని ముక్కు కింద మూతి కింద ఏదో గడ్డానికి పెట్టుకోవడం ఏదో నామకే వాస్తు పెట్టుకోవడం అలాగే ఆ మాస్కులు కూడా చాలా అపరిశుభ్రంగా ఉండడం కొన్ని డిస్పాజబుల్ మాస్కులు అయితే మనం ఏదో 2-3 గంటల మించి వాడకూడదు ఏదో అంటారు 4 గంటలకు ఏదో లెక్కలు ఉన్నాయి కానీ అదే మాస్క్ని రిపీట్గా వాడడం ఇట్లాంటివి కూడా చాలా కనిపిస్తున్నాయి ఎందుకు ఇదంతా వాళ్ళకి సరైన అవగాహన కల్పించడంలో వైఫల్యం చెందుతున్నామని అనుకోవాలా 100% అండి ఎందుకంటే మాస్క్ పెట్టుకోమని చెప్పాం కానీ ఆ మాస్క్ని ఎట్లా ధరించాలి ధరించినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఆ మాస్క్ని ఏ విధంగా శుభ్రపరచుకోవాలి శుభ్రపరచటమా లేదా దాన్ని ఎలా డిస్పోజ్ చేయాలి అనే విధానాన్ని మనం ముందు నేర్పించాలి అది నేర్పించినట్లయితే వాళ్ళకి ఆ మాస్క్ పెట్టుకుంటారు దాని యొక్క ఆవశ్యకత ఏంటో వాళ్ళకి తెలుస్తుంది మాస్కే ఎందుకు పెట్టుకోవాలి మాస్క్ పెట్టుకోకపోతే ఏమవుతుంది అని చెప్పి వాళ్ళు తెలుసుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ మాస్క్ను వాడతారని నేనైతే విశ్వసిస్తున్నాను కానీ పూర్తి స్థాయి అవగాహన లోపమైతే చాలా క్లియర్‌గా కనిపిస్తుంది ఈ మాస్కులు వినియోగం చూస్తా ఉంటే వాడకం చూస్తా ఉంటే అవునండి ఎందుకంటే కొంతమంది మాస్క్ను పెట్టుకుంటున్నారు ఆ మాస్క్ని పెట్టుకోలేదు అనుకోకుండా పెట్టుకొని దాన్ని గడ్డం కింద వరకు తీసుకెళ్లిపోతున్నారు వాళ్ళకి తెలియదు చాలా చోట్ల నేను వెళ్ళిన దగ్గర చూసిన దగ్గర వెంటనే ఆగి వాళ్ళకి చెప్పడం జరిగిందండి అదేంటంటే ఫారిన్ బాడీస్ ఏవైనా ఉన్నట్లయితే మనం తిరుగుతూ ఉంటాం బయట ఆ గడ్డం కింద భాగంలో మెడ భాగంలోకి వచ్చి డిపాజిట్ అయినటువంటి ఫారిన్ బాడీస్ అవి వీళ్ళు మళ్ళీ మాస్క్ని పైకి లాగగానే మళ్ళీ వీళ్ళకి ఆ ముక్కు ద్వారా లోపలికి నాజిల్ ద్వారా వెళ్ళిపోయి వీళ్ళలోకి ప్రవేశించడానికి చక్కటి అవకాశం ఏర్పడుతుంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి